like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown. Get in my way and you'll be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. Yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your wrong tissue. 7th మే ఈరోజు వచ్చేసి షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. సో షోల్డర్ వర్కౌట్లో చాలామందికి అర్థం కాదు ఏంటిదంటే, వాళ్ళు షోల్డర్ని ట్రైన్ చేస్తున్నారు అనుకుంటారు బట్ వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ రావు. ఎందుకో నేను చెప్తాను చూడండి. సో సింపుల్గా షోల్డర్ వర్కౌట్లో 3 ఇయర్స్ నుంచి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిదంటే, ఒక ఆర్డర్ వైజ్ లేకపోవడం. లైక్ ఎగ్జాంపుల్కి షోల్డర్లో ముందు మీ మజిల్ని ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఎగ్జాంపుల్కి చెస్ట్ అయినా కూడా ఏదైనా కూడా అది చాలా ఇంపార్టెంట్. సో లైక్ ఎగ్జాంపుల్కి మీరు ప్రెసెస్ చేస్తున్నారా రేజెస్ చేస్తున్నారా అని చెప్పేసి. సో చాలామందికి ఏమవుతుంది అంటే ప్రెసెస్ని ఎక్కువ ఫీల్ అవుతారు. లైక్ ఎగ్జాంపుల్కి డంబుల్ ప్రెసెస్ కానీ స్మిత్ మిషన్ కానివ్వండి, లైక్ ఓవర్ హెడ్ ప్రెసెస్ని ఎక్కువ ఫీల్ అవుతారు. కొందరు ల్యాటరల్ రేజెస్ని ఎక్కువ ఫీల్ అవుతారు. సో ల్యాటరల్ రేజెస్ చేస్తేనే వాళ్ళ షోల్డర్ ఎక్కువ పంప్ అవుతుంది, అప్పుడే వాళ్ళు మీతో వర్కౌట్ చేస్తే ప్రాపర్గా షోల్డర్ మీద పడుతుంది. సో ఇది అందరికీ తెలుసు. బట్ మనం చేసే మిస్టేక్ ఏంటిదంటే, వార్మప్ సెట్ని సరిగ్గా ఫామ్ చేసుకోము. లైక్ ఎగ్జాంపుల్కి వార్మప్ సెట్ వచ్చేసి 10 కేజీస్ తీసుకొని ఒక 15 రెప్స్, ఒక 12 రెప్స్ అనుకోండి. 10 కేజీస్ తీసుకొని మనం లైక్ మ్యాసివ్ రెప్స్కి వెళ్ళిపోతాము, ఆర్ ఎల్స్ ఇంప్రాపర్ ఫామ్లో వేస్తాము. బట్ అలా చేయకండి. ఏదైతే 10 కేజీస్ ఉందో దానికంటే లోవర్ వెయిట్ తీసుకోండి. లైక్ ఎగ్జాంపుల్కి 5 కానీ 7.5 కానీ. సో మజిల్ని జస్ట్ పంప్ చేయడానికి చూడండి. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయని అవసరం లేదు, అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ రెప్స్ కూడా అవసరం లేదు. థింగ్ ఏంటిదంటే ఇక్కడ మీ షోల్డర్ యాక్టివేట్ అవ్వడం. లైక్ కొందరికి 3 రెప్స్లు యాక్టివేట్ అవుతుంది, కొందరికి 10 రెప్స్లు యాక్టివేట్ అవుతుంది. సో మీరు అది తెలుసుకోవాలి, లైక్ మీకు ఎన్ని రెప్స్లు యాక్టివేట్ అవుతుంది, ప్రాపర్గా పడుతుందా లేదా అని చెప్పేసి. అంతేగాని 10 కేజీస్ డంబుల్ తీసుకొని లైక్ ఇది వార్మప్ సెట్ కదా అని చెప్పేసి లైన్గా 15 రెప్స్ చేస్తే మీ షోల్డర్ ఏం బర్న్ అయిపోయి ఎక్కువ ప్రెషర్ ఏం ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే ఒక సర్టెన్ టైం తర్వాత మీ మైండ్ మజిల్ కనెక్షన్ ఉండదు అక్కడ. సో థింగ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సింపుల్గా మీరు ఒక లోయెస్ట్ వెయిట్ తీసుకోండి, దాంట్లో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రావాలని ఏం లేదు. సో జస్ట్ బర్న్ చేయడానికి చూడండి యాక్టివేషన్ గురించి. సో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటిదంటే మెషిన్స్. సో మెషిన్స్లో ఏంటిదంటే మీరు ప్రాపర్గా స్లోగా తీసుకొని రాగలరు, స్టెబిలిటీ ఉంటుంది. సో నార్మల్ డంబుల్స్లో మీకు స్టెబిలిటీ ఉండదు, మీకు బ్యాక్ పెయిన్ పడుతుంది. లైక్ ఎగ్జాంపుల్కి నేను పుల్అప్స్ ఎక్కువ చేస్తాను, వీక్లీ 500 పుల్అప్స్ 2 టైమ్స్ కాబట్టి. సో నేను నా బ్యాక్ను ఆర్చ్ చేసి 20 డంబుల్స్ 10 డంబుల్స్ తీసుకుంటే నా స్పైన్ పైన పడుతుంది, నా లాట్స్ పైన ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతాను. సో నేను ఇక్కడ వేసే స్మార్ట్ టెక్నిక్ ఏంటిదంటే మెషిన్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. మెషిన్స్లో కూడా ఎక్కువ వెయిట్ తీసుకోను, నేను ఒక మోడరేట్ వెయిట్ తీసుకుంటాను. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయను ఫస్ట్ సెట్ ఎప్పుడు నేను, ఎందుకంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తే లైక్ నాకు అక్కడ ఇట్లా పైకి అన్న తర్వాత ఒక సెకండ్ టైం దొరుకుతుంది నాకు రిలాక్స్ అవ్వడానికి. లైక్ నా షోల్డర్స్ని ప్రాపర్గా బర్న్ చేయలేను. సో నేను అందుకని పార్షియల్ రెప్ చేయడానికి చేస్తాను నా షోల్డర్స్ బర్న్ అయ్యే వరకు. బర్న్ చేసిన తర్వాత సెకండ్ సెట్ ప్రాపర్గా చేయాలి, లైక్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఈసెంట్రిక్లో.
సో ఇప్పుడు మీ షోల్డర్ని కంట్రోల్డ్ వెయిట్ తోటి లైక్ ఏమంటారు కంట్రోల్ వెయిట్ తోటి మీ షోల్డర్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు మొత్తం. ఫస్ట్ సెట్లో ఏం చేశారు, మీ షోల్డర్ని బాగా హీట్ చేశారు, అక్కడే మీ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ సరిగ్గా రాలేదనుకోండి, మీ షోల్డర్ వర్కౌట్ అంతా ప్రాపర్గా అవ్వదు. మీ వన్ మీ షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ వర్కౌట్ అంతా అయిపోయినాక లాటరలైజెస్ అయిపోయినా కూడా మీకు అసలు చేసామా అన్నట్లు ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మీరు ఆ వార్మప్ సెట్ అనేది సరిగ్గా చేయలేదు కాబట్టి. సో దాని తర్వాత కూడా మీ మాక్సిమం వెయిట్ని పుష్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ పిఆర్స్ కొట్టడం, ప్రతి దాంట్లో పిఆర్స్ ఉంటాయి, మీ పర్సనల్ రికార్డ్స్ పిఆర్ అంటే. సో లైక్ మీరు లాస్ట్ టైం ఎంత చేస్తున్నారో, లైక్ ఎగ్జాంపుల్ 25 kg డంబుల్స్ తోటి 8 reps వస్తే అది చాలా ఇంపార్టెంట్, ఆ లిమిట్ని బ్రేక్ చేయడం అనేది. ఇంకొక థింగ్ ఏంటిదంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు షోల్డర్ వేస్తున్నప్పుడు 25 kg తోటి 8 reps వస్తే 8 reps అంగా నోట్ చేసుకోకండి. 8 reps ఎలా వచ్చాయి, సో 6 reps వచ్చేసి ఈసెంట్రిక్లో స్లోగా వచ్చాయి, లాస్ట్ 2 reps ఎలా వచ్చాయి అవి కూడా మెన్షన్ చేసుకోండి. సో ప్రోగ్రెస్ని బిల్డ్ చేయడం అంటే లైక్ 8 reps 10 reps 10 reps 12 reps అని కాకుండా దాని ఫామ్ పైన కూడా పనిచేయండి మీరు, లైక్ ఫామ్ పైన కూడా వర్క్ చేయాలి మీరు. లైక్ ఎగ్జాంపుల్కి కొందరికి 8 reps వస్తాయి కానీ ఫస్ట్ రెప్ నుంచి సరిగ్గా రాదు అది, సో స్పీడ్గా బమ్ చేస్తారు అంతే, ఇట్లా డంబుల్ రాగానే ఇట్లా పైకి స్పీడ్గా జస్ట్ ఆ రెప్స్ని కంప్లీట్ చేయడానికి అంతే. సో అక్కడ మీ మైండ్ మజిల్ కనెక్షన్ ఏం లేదు, జస్ట్ ఏం చేస్తున్నారంటే సింపుల్గా గ్రావిటీతో ఆడుకుంటున్నారు, అంటే లైక్ ఒక రాయిని లేపడం అంతే. అది ఎక్కువ వర్కౌట్స్ చేయకండి, లైక్ షోల్డర్కి ఫ్రంట్ చేస్తే ఓవర్ హెడ్ ప్రెస్ స్మిత్ మెషిన్ది, మళ్ళీ ఫ్రీ బార్బల్ది, తర్వాత డంబుల్ది, సో అన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫ్యూల్ని సేవ్ చేసుకుంటారు. సో ఆబ్వియస్గా మీ బ్రెయిన్కి తెలుసు ఏంటిదంటే మీకు ఈరోజు షోల్డర్లో 6 వర్కౌట్స్ ఉన్నాయి, ఒక దాని తర్వాత ఇంకోటి చేయాలి, ఇంకో దాని తర్వాత ఇంకోటి అని చెప్పేసి అప్పుడు మీరు ఫెయిల్యూర్ వరకు తీసుకుని వెళ్ళారు. ఎట్ ఎ సమ్ పాయింట్ మీ మైండ్ మజిల్ కనెక్షన్ కూడా ఉండదు, ఎందుకంటే అరే ఇది సరిగ్గా చెప్పి నా నెక్స్ట్ వర్కౌట్ ఉంది కదా అని చెప్పేసి. మీ ఉన్న చిన్న షోల్డర్ మజిల్కి మీరు అన్ని వేరియేషన్స్ చేయని అవసరం లేదు. సో ఒక్కటి పర్ఫామ్ చేసినా మీరు దాన్ని ఎలా ఇంటెన్స్తో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో థింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఎక్కువ ఈరోజు వీడియోస్ రికార్డ్ చేయలేదు, నా షోలో వర్కౌట్ మ్యూజిక్ ప్లే అవ్వడం వల్ల అక్కడ వాయిస్ కూడా ఏమి ఇవ్వలేకపోయినా. సో అందుకనే ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను, అప్లై చేస్తే 100% అయిపోతాయి మీకు ఇవి. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం రేపు.